నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. నేను ధనలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. పట్టణ సుందరీకరణలో మరో ముందడుగు. నూతన జేసీబీని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి. 9 లక్షల రూపాయల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయ భవనానికి గ్రామ పెద్దలతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిత. ఎస్ఎన్ఎవరం మరిడమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఎన్నిక నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు. వీరభద్రరావు సేవలు చిరస్మరణీయం, కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. స్వచ్ఛ భారత్లో భాగంగా సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన జేసీబీని యనమల కృష్ణుడు, చైర్మన్ ఎనుగండి సత్యనారాయణ, కమిషనర్ కలిసి నూతన మినీ జేసీబీని ప్రారంభించారు. తుని పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే విధంగా స్వచ్ఛ భారత్కి అనుగుణంగా తుని మున్సిపాలిటీకి సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో ఇటీవలే నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీ యంత్రాన్ని శనివారం ప్రారంభించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నూతన జేసీబీకి తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణలు ప్రత్యేక పూజలు చేసి జేసీబీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రావు, డీఈ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు కుక్కడపు బాలాజీ, జల్లు వాసు, చొప్పా సత్యనారాయణ, పార్టీ నాయకులు కూరపాటి రఘు, సిలిపరిశెట్టి జగన్మోహన్, చందక గురుమూర్తి, మామిడి దాసు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి పురపాల సంఘానికి 14 లక్షల రూపాయలు విలువైనటువంటి జేసీబీ రావడం జరిగింది. ఇది ఇంచుమించు 2 అడుగులు 3 అడుగులు బకెట్లతో ప్రతి డ్రైన్ కూడా సిల్ తీసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సైడ్ బ్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లు కూడా ఎత్తుకోవడానికి, మట్టి ఎత్తుకోవడానికి కూడా శబ్దత్వం కూడా వచ్చింది. కాబట్టి తుని పట్టణాన్ని ఇంకా సుందరవనంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనివల్ల మున్సిపాలిటీ కూడా ప్రతి సంవత్సరం ఇంజన్ 30 నుంచి 40 లక్షల రూపాయలు సిట్కి తీయడం అవుతుంది. ఈ డబ్బులు కూడా మన మున్సిపాలిటీ మిగిలితే మిగతా వార్డులో కూడా ఏమైనా డ్రైవింగ్ సబ్స్ కూడా ఎత్తిపోతుంది. అదేవిధంగా ఇంకొక మిషన్ కూడా త్వరలో రాబోతుంది, దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటారు. స్వచ్ఛ భారత్ తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమం నుంచి మనకి అందజేసినటువంటి స్వచ్ఛ భారత్ వారికి తుని పురపాలక తరఫున తుని పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా ఒక 5 మిషనరీస్ ఉన్నాయి. ఆ మిషనరీస్లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకంలో మనకి జేసీబీని 14 లక్షల రూపాయలు ఉచితంగా సప్లై చేశారు మన రాష్ట్ర ప్రభుత్వ వారు. ఎందుకంటే మన గురికాల్లో సీల్ చాలా పెరిగిపోతుంది, దానివల్ల దోమలు అధికం అవడం, దానివల్ల ఇతర రోగాలు అన్నీ వస్తున్నాయి. దీనివల్ల ఈ మిషన్ ఉపయోగించడం వల్ల సీల్డ్ కార్యక్రమం పూర్తిగా మన పట్టణంలో నిర్మూలించి దీనివల్ల ఆదాయ ఇన్కమ్తో మన అప్పుడు చర్చిస్తాం చెప్పినట్టుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిటీ న్యూస్ తుని. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్టీ ఆదేశాల మేరకు తుని పట్టణంలో తుని శాసనసభ్యులు దాడిసిటి రాజా ఆధ్వర్యంలో కొమ్మొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోతుగురు వెంకటేష్, వేలంగి రమణగౌడ్ పాచా, బాబ్జీ బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయ్యా
మహిళా బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం, ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా కనిపించింది. సోమవారం నాడు ధర్నా చేస్తారంట, ఆయన ధర్నా చేస్తే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడతారు అంటే, మీరు బాధితులకు అండగా ధర్నా చేస్తారా లేకపోతే నిందితుల కోసం మీరు ధర్నా చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. నిన్న కాక మొన్న మా తునిలో జరిగిన ఉదాంతంపై 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేయబోయిన బగాళ్ళను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడమని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడమని చెప్పేసి ఎలక్షన్ మీకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది, అలాంటిది మీరే నిస్సహాయంగా నేను కాపాడలేను బాబు అని చెప్పేసి ధర్నా చేయడం విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందేమో ఆయన వస్తే బాగుంటుంది, ఆయన వస్తే బాగుంటుంది అన్నారు, ఆయన వస్తే ఇలాగే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సిటీ న్యూస్ తుని. సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి తలపెట్టిన పాయకరపేట తహసీల్దార్ నూతన కార్యాలయ భవనానికి శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో అనిత మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందన్నారు. అందులో భాగంగా పాయకరపేటలో తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శాసనసభ్యులు వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అనితను అధికారులు దుస్సాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దనశెట్టి నాగమణి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిటిబాబు, పట్టణ అధ్యక్షులు మాధురి నారాయణరావు, తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నక్కపల్లి, పాయకరావుపేట ఈ రెండు మండలాల్లోని కూడా ఎంఆర్ఓ ఆఫీసులు కొత్త బిల్డింగ్స్ కట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా డిస్మైల్ పొజిషన్లోకి వచ్చినాయి. బట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కూడా దీనికి సరైన నిధులు రాకపోవడం వల్ల ఇన్ని రోజులు కూడా ఆగడం జరిగింది. బట్ ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయవల్ల, కేఈ కృష్ణమూర్తి గారు మన మినిస్టర్ గారి దయవల్ల ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక 90 లక్షలు, అదేవిధంగా పాయకరావుపేట ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక 90 లక్షలు రావడం జరిగింది. వాటిని మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక 9 మంత్స్ వాళ్ళ టార్గెట్, 9 మంత్స్లో కూడా కొత్త బిల్డింగ్ ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ ఇక్కడికి వచ్చే మనకి రోజు కూడా దగ్గరలో ఉంది. సో ఇదందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్, పాయకరావుపేట. శ్రీప్రకాష్లో వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. నెల రోజుల పాటు జరిగిన సమ్మర్ క్యాంపు శిక్షణా తరగతుల ముగింపు వేడుకలకు జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎన్వి సూర్యారావు, జాన్ విలియమ్స్ ఫ్రాన్సిస్ అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పాయకరపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల నందు సుమారు 4 రోజుల పాటు జరుగుతున్న సమ్మర్ క్యాంప్ వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎన్ సూర్యారావు, జాన్ విలియమ్స్ బాక్సింగ్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరులు హాజరై విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో విద్యాసంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఎంవిఎస్ మూర్తి, పీఈటీలు శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఒత్తిడి కలుగుతుందని చెప్పి కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదివరకు ఎంతమంది సైకాలజిస్టులు ఉండేవారు కదా, ఇప్పుడు కౌన్సిలర్స్, సైకాలజిస్టులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువవుతున్నారంటే అవసరం పెరుగుతా ఉంది. డాక్టర్స్ పెరుగుతూ ఉన్నారు, సైకాలజిస్టు పెరుగుతూ ఉన్నారు. చాలా మంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక చాలా రాంగ్ స్టెప్స్ తీసేసుకుంటారు, చాలా దురుగా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి ఏది తట్టుకోలేకపోవడం అనేది వాళ్ళకి అలవాటు. ప్రతి దాంట్లోనూ నాకు ఫస్ట్ వచ్చేయాలి లేకపోతే తట్టుకోలేకపోతుంది. ఇది గేమ్ ఆడిన వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే ప్రతిరోజు గేమ్ ఆడేటప్పుడు ఈరోజు గెలుస్తాడు రేపు ఓడిపోతాడు. సో ఈరోజు గెలిచినట్టు మాత్రాన రేపు గెలుస్తాడని గ్యారంటీ లేదు కదా. సో వాళ్ళు ఏం చేయాలి, రేపు కూడా బాగానే గెలుస్తాడు. మాది నెగిటివ్ టెస్ట్ కడుపు. యాక్చువల్గా నేను ఇక్కడ మా ఫైవ్ 8 వరకు భాషలో పరుగులో చదివించాను. అక్కడ నా హాస్టల్లో వెళ్దాము చేస్తుంటే మాకు నియర్బై ఎక్కువగా విజయవాడ ఎక్కువ స్టూడెంట్స్ మాకు ఇంట్రెస్టెడ్గా విజయవాడ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మా రిలేషన్స్ ఫంక్షన్ ఏదో ఒక పనికి వచ్చి
నాకు ఆశ్చర్యంగా చెప్తే శ్రీప్రకాష్ ఉండే విషయం హైదరాబాద్లో బాగుంది శాఖ హాస్పిటల్ మా ఇద్దరు ఆడపిల్లని అక్కడ సేవించాను అది హాస్టల్ ఫుడ్ వెళ్ళడానికి అది బాగుంది ఎడ్యుకేషన్ ప్రోడక్ట్ బాగుంది సారీ స్కూల్స్ వెళ్ళదు అని చెప్తే ఎక్స్ప్లెయిన్ ప్రతి ఇంట్రెస్టెడ్గా రావాలి ఇక్కడ రావడం అవన్నీ బాగా సిటీ న్యూస్ శ్రీప్రకాష్ విద్యా సంస్థలు తుని. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత మల్లవరపు వీరభద్రరావు 54వ జయంతిని పురస్కరించుకుని ఉచిత గుండె వైద్య శిబిరాన్ని పాయకరపేట మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, టౌన్ అధ్యక్షుడు మజూరి నారాయణరావు, ఉప సర్పంచ్ యాళ్ల చిన్నితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత మల్లవరపు వీరభద్రరావు 54వ జయంతి వేడుకలు పాయకరపేటలో జరిగాయి. స్థానిక పాయకరపేట హైస్కూల్లో వీరభద్రరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, మజూరి నారాయణరావు, యాళ్ల చిన్ని, పాండురంగ దేవస్థానం చైర్మన్ యాళ్ల వరహాలు తదితరులు హాజరై వీరభద్రరావు టీడీపీకి చేసిన సేవలను కొనియాడారు. వైద్య శిబిరంలో డాక్టర్ వైవీరావు, ఉషా కార్డియాక్ సెంటర్ సహకారంతో బీపీ, షుగర్, ఈసీజీ, ఎకో స్కానింగ్ నిర్వహించి రోగులను పరీక్షించారు. పరీక్షల అనంతరం అవసరమైతే విజయవాడ తీసుకువెళ్లి వారికి వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మల్లవరపు ప్రదీప్ కుమార్, ఎంఈఓ గాంధీ, వార్డు మెంబర్ చిట్టిమూరి రామారావు, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్లో ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. మన పాయకరావుపేట మల్లవరపు వీరభద్రరావు గారు ఆయన ఒక మంచి నాయకుడు, ఒక నీతి నిజాయితీ అందరినీ కలుపుకొని వెళ్ళిపోయిన ఒక నాయకుడు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన కుమారుడు అవనియండి, లేకపోతే ఆయన అల్లుడు అవనియండి, నానవనియండి, ప్రతీప అవనియండి. ఈరోజు హైస్కూల్లో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం పెట్టి, ఇప్పుడున్న మన తిన్న తిండిలు పెట్టి ఏ టైంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు ఉన్నారు. చాలామంది వైద్యం చేయించుకోవాలి అనుకుంటే డబ్బులు తప్పుడు వ్యవహారం కాబట్టి చాలామంది డబ్బులు లేక ఈ జబ్బులు ఉన్నా సరే బాధలతో అలాగే ఉంటున్నారు తప్ప ఇంకొకటి. కానీ అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతీపు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి విజయవాడ నుంచి డాక్టర్ని తీసుకొచ్చి మొత్తం ఆ గుండె డబ్బులకి ఏమైనా వైద్యం ఉంటే చేసి అంతకంట ఇంకా ఇక్కడ కాకుండా ఇంకైనా ఉంటే మెరుగైన వైద్యం అయితే విజయవాడ పంపించడానికి నిర్ణయం తీసుకొచ్చినందుకు నిజంగా ప్రతీపని అభినందిస్తున్నాను. నా పేరు డాక్టర్ కిరణ్, విజయవాడ ఉషాకాడే సెంటర్ నుంచి వచ్చాను. ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో మల్లవరపు వీరభద్రరావు గారి ట్రస్ట్ మరియు మా హాస్పిటల్ ఉషాక డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన ఉచితమైన వైద్య శిబిరం కండక్ట్ చేశాము. ఈ వైద్య శిబిరంలో మెయిన్గా గుండెకు సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు, సపోజ్ బీపీ, షుగరు, యూడి, ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించాము. ఇప్పటి వరకు మేము 200 మందికి టెస్ట్లు నిర్వహించాము. ఇంకా నిర్వహించవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తున్నారు పేషెంట్స్. ఇప్పటివరకు చూసిన వాళ్ళకు వాళ్ళలో ఒక 20 మెంబర్స్కి కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫర్దర్ టెస్టుల కోసం విజయవాడ కూడా సిఫార్సు చేస్తున్నామండి.
ఈ రకమైన వైద్య సేవలు, ఈ రకమైన సేవలు ఇంకా ముందు ముందు ఈ చేయాలని అనుకుంటున్నాను. బాయిగ్రావుపేట మండలంలోని దానందరికీ మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ బాయిగ్రావుపేట. ఎస్సన్నవరం మరిడమ్మ తల్లి ఆలయ నూతన కార్యవర్గం కొలువుతీరింది. గ్రామంలో వేంచేసి ఉన్న మరిడమ్మ తల్లి ఆలయంలో నూతన కార్యవర్గంని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విప్ర అప్పారావు, కార్యదర్శిగా ముద్దారాజు, కోశాధికారిగా ఈశ్వరరావు, ఉపాధ్యక్షులుగా మోకిన గోవిందు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మండలం ఎస్సన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న మరిడమ్మ తల్లి ఆలయ కమిటీ కార్యవర్గం నూతనంగా ఎన్నికైంది. కమిటీ అధ్యక్షులుగా విప్ర అప్పారావు, కార్యదర్శిగా ముద్దారాజు, కోశాధికారిగా వేల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శిగా ఆకుల చిన్నికృష్ణ, కార్యవర్గ సభ్యులుగా నానపోయిన వరహాలు, మిర్యాల శ్రీను, తిరుమల శెట్టి తాతాజీ, కరిణి అప్పలస్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని పలువురు అభినందించారు. ఈ యొక్క ఆలయానికి, ఈ మరిడమ్మ అమ్మవారి ఆలయానికి ప్రతి నిమిషం కూడా ఎంతో శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మా కమిటీ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అలాగే ఆలయానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ సహకరించి సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మా యొక్క ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటాం. సిటీ న్యూస్ ఎస్సన్నవరం తుని. హెరిటేజ్ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో ప్రతి నెల పాడి రైతులతో సమావేశమై వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. పాయకరపేట మండలం పాల్తేరు గ్రామంలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి నెల పలు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పాడి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. పాల ఉత్పత్తిని ఎక్కువగా సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందించారు. అలాగే ఉచిత పశు వైద్యం శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు, సంస్థ తరఫున హెరిటేజ్ రీజియన్ హెడ్ నాగ అప్పారావు, బి శ్రీను, పశు వైద్య సిబ్బంది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్స్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మా రూట్ వెహికల్ ఒక వెటనరీ వెహికల్ అనేది ప్రతిరోజు 365 రోజులు ఈ మూడు జిల్లాల పరిధిలో ఒక వెహికల్ కంటిన్యూ తిరుగుతుంది. ఆ వెహికల్లో ఒక వెటనరీ డాక్టరు, ఇద్దరు వెటనరీ అసిస్టెంట్లు ఉంటారు. ఆ సమయం అప్పుడు ఆ ఊర్లో సప్లై చేసే మెడిసిన్ కానీ వైద్యం కానీ అంతా ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పాల ఉత్పత్తి ధరలకు ఎటువంటి సౌకర్యాలు పాల ఉత్పత్తి పెంచుకోవడం కొరకు ఎటువంటి సౌకర్యాలు తీసుకోవాలి, ఏ వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలనే దానికోసం మా డాక్టర్లు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు రోజు ఫిలిమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యాంప్ ముందు రోజు వీడియో ఫిల్మ్ వేయడం జరుగుతుంది. ముందు రోజు సాయంత్రము వీడియో ఫిల్మ్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ విలేజ్లో వెటనరీ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్ ఐదు సార్లు పెట్టాను, ఇది 5th టైం. సిటీ న్యూస్ పాయకరావుపేట. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ సుందరీకరణలో మరో ముందడుగు. నూతన జేసీబీని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి. 9 లక్షల రూపాయల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయ భవనానికి గ్రామ పెద్దలతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిత. ఎస్సన్నవరం మరిడమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఎన్నిక, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు. వీరభద్రరావు సేవలు చిరస్మరణీయం, కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్తో వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.